హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏపీ ఎంసెట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ స్టెప్ అయిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి అయితే చెప్తానమ్మా. సో ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొనే సో మీ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఏ విధంగా చేయాలి ఏంటనేది అయితే సో ముందు ముందు వీడియోలో అయితే చెప్తాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకుందామా. ఎంసెట్కి సంబంధించి ప్రతి అప్డేట్ అయితే మన ఛానల్లో వస్తుంది. సో ఒక 500 likes అయితే టార్గెట్ ఇస్తున్నా, సో కంప్లీట్ చేస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో రిజిస్ట్రేషన్ కావచ్చు లేదంటే వెబ్ ఆప్షన్స్ కావచ్చు, సేమ్ ఈ విధంగానే నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేసి పెట్టేశానమ్మా. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకటే, వీడియో చేయలేదు. సో ఆ రెండు కూడా చేసి పెట్టాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంకా మన టాపిక్లో వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు రిజిస్టర్ అవుతారు కదమ్మా. సో రిజిస్టర్ అయినప్పుడు ఇన్కమ్ నెంబర్ కావచ్చు, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కావచ్చు, లేదంటే ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ నెంబర్ కావచ్చు, ఆధార్ నెంబర్ కావచ్చు, అండ్ అంతేకాకుండా రేషన్ నెంబర్ కావచ్చు. సో ఇవన్నీ ఇస్తారు కదా, అండ్ ఇంటర్ మార్క్స్ మెమో నెంబర్ అండ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో నెంబర్ ఇవన్నీ ఇస్తారు కదా. సో ఇవి వచ్చేసరికి ఆన్లైన్లోనే వెరిఫై అయిపోతాయి అమ్మా. సో మీరు సర్టిఫికేట్స్ అయితే ప్రత్యేకంగా అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ సో ఫర్ ఎగ్జాంపుల్ మీరైతే అన్ని సర్టిఫికేట్స్ అయితే సో నెంబర్స్ అనేవి అయితే కరెక్ట్గా ఇచ్చారు, అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసరికి 2018 అయితే ఇచ్చారమ్మా. సో 2020 దాటి ఉంటే మనకి ఇన్కమ్ అయితే వ్యాలిడ్ అయితే చేస్తారు, అయితే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసరికి 2018 అయితే ఇచ్చారు. సో 2018 ఇచ్చారు కాబట్టి అది మనకి వ్యాలిడ్లోకి తీసుకోరు. అప్పుడు మీకు ఏం చేస్తారంటే సో మీరు చెక్ చేసుకోవచ్చు, మనకి చెక్ వెరిఫికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుందమ్మా. సో కదమ్మా అందులోకి వెళ్తారు, అందులోకి వెళ్ళి చెక్ చేయగానే సో మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ అంతేకాకుండా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. సో ఎంటర్ చేయగానే మీకు ఏంటంటే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అని వస్తుంది అనుకోండి. సో మీరు ఎలిజిబుల్ అయిపోయినట్టే ఇంకా సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే లేదు. ఒకవేళ యు ఆర్ నాట్ ఎలిజిబుల్, అప్లోడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదంటే అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అని చెప్పేసి అంటే సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే సో తిన్నగా మనకి ఏంటంటే హెచ్ఎల్సి సెంటర్స్ ప్రతి డిస్ట్రిక్ట్కి అయితే 2 days అయితే పెట్టారమ్మా. సో అక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళే ఆటోమేటిక్గా సో సార్కి సబ్మిట్ చేస్తే వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఫోటో తీసి డాక్యుమెంట్ అనేది అయితే సో వాళ్ళే అప్లోడ్ చేస్తారమ్మా. సో కాబట్టి ఇది ఓకేనా. సో అయితే ఆ వెరిఫికేషన్ సంబంధించి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు బుర్ర నేను హెచ్ఎల్సీకి వెళ్ళలేను అంటే సో మీరు చెక్ చేసుకోవచ్చు సర్టిఫికేట్ రీఅప్లోడ్ అని చెప్పేసి అయితే ఉంది కదమ్మా. సో సర్టిఫికేట్ రీఅప్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో మీకు ఏంటంటే వాళ్ళు వచ్చేసరికి మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత సో మీకు ఏ సర్టిఫికేట్ అయితే అడుగుతుందో సో ఆ సర్టిఫికేట్ని రీఅప్లోడ్ చేయాలి. సో ఎవరికైతే అడుగుతుందో వాళ్ళు మాత్రమే చేయాలి, ఇంకా మిగిలిన వాళ్ళు అయితే అవసరం లేదు. ఓకేనా, అర్థమైంది కదా. సో కాబట్టి ఇది అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయిపోతే డైరెక్ట్గా వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ వెళ్ళిపోతారు, మీరు ఎలిజిబుల్ కాకపోతే సో సర్టిఫికేట్ రీఅప్లోడ్ అని చెప్పేసి అయితే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు సర్టిఫికేట్ అయితే రీఅప్లోడ్ చేయవలసి అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి అర్థమైంది కదా ఇదనమాట. సో టోటల్గా ప్రాసెస్ అయితే ఎలిజిబుల్ అయితే డైరెక్ట్గా మీరు ఏంటంటే ఆప్షన్ ఎంట్రీకి వెళ్తారు, ఎలిజిబుల్ కాకపోతే హెచ్ఎల్సీకి అయితే వెళ్తారు, లేదంటే ఆన్లైన్లో సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ చేస్తారు. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఫుల్ ప్రాసెస్ అయితే. సో మీరు సర్టిఫికేట్స్ అయితే సో ఏమీ కంగారు పడిపోయి అన్నీ అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే లేదు. అండ్ అందులో కూడా మీకు ఏంటంటే స్కాన్ చేసి పెట్టమందు. సో ఎవరికైతే మిస్టేక్స్ ఉంటాయి వాళ్ళు మాత్రమే సో పెట్టమంటుందమ్మా. కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.